జాంబీ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ చిత్రం హనుమాన్. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో రూపొందిస్తోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు కారణం గతంలో ఈ మూవీ నుంచి విడుదలైన టీజరే. ఇందులో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ పొగిడేశారు. అప్పుడే విడుదలైన ఆది పురుష్ టీజర్ కంటే ఈ మూవీ టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 12న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఉన్నట్టుండి హనుమాన్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు మేకర్స్. హనుమాన్ టీజర్పై మీరు చూపించిన ప్రేమాభిమానాలతో మాపై బాధ్యత మరింత పెరిగింది. హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా మనం కలిసి ఆనందంగా పండుగలను సెలబ్రేట్ చేసుకునేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తామని మీకు మాటిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తాం అని తమ ప్రకటనలో తెలియజేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో విజువల్గా మెప్పించేలా రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, స్పానిష్, చైనీస్, జపనీస్, కొరియన్, ఇంగ్లీష్ ఇలా ఏకంగా 11 భాషల్లో మూవీని రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కె నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ సీను కీలక పాత్రలో నటిస్తుండగా గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.